నల్లగొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కు ఘన సన్మానం. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నియమించబడిన నల్లగొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్ ను మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం బొర్ర సుధాకర్ ఎంతో కృషి చేశారని, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా పట్టణాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. నల్లగొండలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేశారన్నారు. మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్ మాట్లాడుతూ దళిత విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మెడికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. చైర్మన్ గా తన ఎంపికకు సహకరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డికి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, తనకు సన్మానం చేసి జ్ఞాపికను బహుకరించిన దళిత సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా పనులు చేశాను, అయినా మంత్రి గారు, ఉపాల్ రెడ్డి గారు, వారి అన్న కృష్ణారెడ్డి గారు నాకు ఈ పదవిని ఇవ్వటం కొరకు బాగా ప్రయత్నం చేసిన వారు, వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాం. అయితే ఈరోజు సన్మానాన్ని చేయాలనే ఉద్దేశంతో మన వాళ్ళంతా శ్రీకుల సంక్షేమ సంఘం వారు మరి సన్మానించినప్పుడు వారికి ప్రేమ అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్లో చదువుకునే కోరిక, ఏ కోరిక అంటే మా దాంట్లో చదువుకునే వాళ్ళు తగ్గుతారు, వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలని చదివించాలని, ఎందుకంటే ఆ కోచింగ్ల ద్వారా వారిని పైకి తీసుకురావాలని నా ఉద్దేశం. అదేవిధంగా మెడికల్ కేర్ అంటే హెల్త్, మరి ఈ భవనంలో హాస్పిటల్ కూడా కట్టించి ఒక అంబులెన్స్ పెట్టించి మరి మా దాంట్లో డాక్టర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా మరి గర్భి తీసుకెళ్ళారు. తర్వాత హార్ట్ అటాక్ వస్తే మా హైదరాబాద్లో హార్ట్ అటాక్ వచ్చిన వారిని కూడా చూడటానికి మా డాక్టర్లు ఉన్నారు. వారందరి ద్వారా మేము ఇక్కడ మరి నా కళ నెరవేర్చుకుని వీళ్ళంతా మరి మా సోదరులంతా ఆ కళని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వారికి ఒక కుటుంబాన్ని నిలబెట్టడం, మా కుటుంబాలని కాపాడుకోవాలంటే విద్య, వైద్యం రెండు కావాలి, కనుక అవన్నీ నెరవేర్చాలని పెద్ద ఎత్తున ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి, డాక్టర్లని, ఐఏఎస్ వాళ్ళని, రిటైర్ అయిన వాళ్ళని అందరినీ పిలిచి వారి ద్వారా వాగ్దానం తీసుకొని ఇది ప్రారంభోత్సవం చేసినాడు. 10-20 వేల మంది తరగతి రావాలని కోరుకుంటున్నా. ఏ దళితునికైనా ఆపదుంది అన్నా అంటే తమడు నేనున్నా అని మన సమస్యల కోసం నిరంతరం గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న అన్న బుర్ర సుధాకర్ గారు నిన్న మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం అఫీషియల్గా చేయడం జరిగింది. ఈరోజు మన మిత్రులు విజయవాడ శాఖ వారు మడవల శ్రీనివాస్ గారు, రామోస్ గారు, తమ్ముడు శ్రీనివారు అందరూ వచ్చి మన స్టేట్ సెక్రటరీ గారిని అన్నకు సన్మానం చేస్తామని కోరడం జరిగింది. అన్న టీచర్ ఎల్డీసీ ఉండే జిల్లా పరిషత్, తర్వాత రాజకీయాలకు 91లో వచ్చారు, మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మన దళితులు ముగ్గురు మున్సిపల్ చైర్మన్ చేశారు, చింత సామూర్తి గారు, తర్వాత అన్న బొర్ర సుధాకర్ గారు, తర్వాత అన్న కీర్తిశేషు కత్తుల పరిచయం గారు చేయడం జరిగింది. అన్న కృషి వల్ల ఈ భవనాన్ని, ఇంత పెద్ద ప్రాపర్టీని అన్న కాపాడిండు. ఎవరికి ఆపద వచ్చిన అన్న నేనున్నా అని మనందరి దళితుల కోసం గత 40 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తుండు. కానీ అన్న ఈ పాటికి ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి, కొన్ని అనివార్య కారణాలు ఆయన బ్యాడ్లకు, ఆయన ముందు వచ్చిన పిల్లలు ఈనాడు మంచి ఎమ్మెల్యే మంత్రులు అయ్యిండ్రు, కానీ అది బ్యాడ్ టైంకి అన్నకు సహకరించలేదు. అయినప్పటికీ అన్నని ప్రభుత్వం వారు గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్న హయాంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ని మనం రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మొత్తం శాఖల వాళ్ళందరూ ముక్కుమ్మడిగా పనిచేసి మనం మన జిల్లాకి ప్రతిష్టలు తెచ్చుకోవాలి. అభినవ్ అంబేద్కర్ దళిత జాతి ముఖబిడ్డ, ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి నేనున్నానంటూ మా చిన్నతనం నుంచి కూడా వారి సేవలని ఎవరో చెప్తే మేము వినేవాళ్ళం. మేము పెద్ద అయిన తర్వాత వారి సేవలను మేము చూసాం. ఇవాళకి అన్నని నల్లగొండ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ప్రభుత్వం వారికి, స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి, మంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నవభారత నిర్మాత, రాజ్యాంగ ప్రదాత, పేదోళ్ళ తలరాత అయినటువంటి డాక్టర్
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఇంతకాలం వారు నడిసి తన జీవితాంతం శ్రమించి ఇవాల్టికి అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగ ఫలం ఇవాల్టికి దక్కినందుకు మా యొక్క ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన మేము వారికి జైభీము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మన జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దళిత జాతి రాజ్యాధికారం వైపు నడవాలి అంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులై చక్కగా చదువుకొని అంబేద్కర్ భావజాలాన్ని పుణుకుపుచ్చుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి అందరూ కూడా అన్న బొర్ర సుధాకర్ అన్న గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి మరి మరి కోరుకుంటూ వారికి జైభీము తెలియజేస్తా ఉన్నాం. సుధాకర్ అన్న గారికి మాకు దళిత జాతికి ఎంతో ఇంతకాలం నుంచి మేము సేవలు చేస్తున్నప్పటికీ కూడా ఆ పాలకులు మరి కనీసం ఇప్పుడైనా మరి ఒక చిన్న పదవిని మాకు ఇచ్చినందుకు మరి ప్రభుత్వ పరంగా వారికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ అన్నగారి ఒక దాంట్లో నేను మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎస్సీ పక్షాన మరి మా సంఘానికి మాకు అన్నగారు మీరు ఎన్నడూ ఏ నాటికైనా సరే మీరు ఉన్నంత కాలం మాకు అండగా ఉండాలని కోరుకుంటూ చేపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కత్తుల మల్లేష్, జిల్లా అధ్యక్షుడు కత్తుల మహేష్, ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపూడి జైపాల్, శ్రీనివాస్, కట్టెల శివ, సింగం శ్రీను, అమోజ్, కొండేటి వెంకన్న, బాలు, శివ, తలారి పరమేష్, హరీష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.